ఎంతమంది ఉన్నాం చూడండి సార్ ఇది చూడండి సార్ నాతో 6 మంది ఉన్నాం 6 నంబర్స్ ఏ ఉన్నాం సార్ నేను స్పూర్తిగా యువర్ పోర్టల్ పెట్టాను యువర్ పోర్టల్ పెట్టాను టాటా ఫోటో పెట్టా ఇందుకు పెట్టాను స్పూర్తి కోసం అతను దేశానికి 1500 క్రోస్ ఇచ్చినగా నా ఆస్తి రాసిస్తా అన్నాడు ఆయనకి షెల్లూట్ చేసాం దాని చూసి ఇంకా 100 మంది ఇస్తారు రాష్ట్రానికి ఇస్తారు మనం కూడా జోలు పట్టుకుని ఎందుకు తిరుగుతాం 10 మంది గాజులు వేస్తారు మనం ఏదో మన మన వాళ్ళకి ఏదో చేద్దామని ఒక ఆయన తిరిగాడు ఆ అదే రామారావు గారు తిరిగారు చాలా మంచి తుఫాన్ వచ్చినప్పుడు అతను చెప్తాను సార్ అట్ట సహాయం చేసినప్పుడు దాని సహాయం అంటారు ఇప్పుడు నేను ఎవరు లేరు ట్రాక్టర్ డ్రైవర్లు ఒక్క ప్లేస్ నుంచి ఆంచి వార్డులు పంపించాను నేను వాళ్ళు వార్డు లోపల పంచేదానికి బాగా వార్డులో పోతే జనాలు వస్తారని నేను పోలేదు ఒక్క ప్లేస్ కి వచ్చి అక్కడి నుంచి ట్రాక్టర్ ఎక్కడ ఒక జంక్షన్ రావాలి రాసుకోవాలి ఏరియా పంపించాలి ఆ నుంచి పంపించినాం మేము అక్కడ జనాలు లేరు ఎవరు లేరు మేము ఇద్దరికే ఇచ్చాం ఆ ఫోటోస్ అన్ని కూడా చూపించాను నేను మీడియా వాళ్ళందరూ చూపిస్తే అదే చూపిస్తున్నారు ట్రాక్టర్ ఖాళీ ట్రాక్టర్ లో చూపిస్తున్నారు కానీ ర్యాలీ అంటారు లారీలు పోతా ఉంటే హైవేలో ఒక 20-30 దాని వల్ల కరోనా వచ్చేస్తుందా గూడ్స్ ఎత్తుకొని పోతారు నెత్తిని పెట్టుకొని పోతారా గూడ్స్ నెత్తిని పెట్టుకొని పోతారా గూడ్స్ వెహికల్ మీద ఎత్తుకొని పోతారు ఎత్తుకొని వెహికల్ పోయి ఇస్తున్నాం ఏం సలహాలు ఇవ్వాలి వీళ్ళు తెలుగుదేశంలో అరే వీళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళు ఆడ మంచి పేరు వస్తుంది ప్రజల్లో వీళ్ళ మీద ఏదో ఒకటి చేసేయాలి ఎవరు చేస్తే వాళ్ళ మీద ఆ కరోనా తీసుకొచ్చినామంట ఎంతో మేలు కరోనాని మేము చైనా నుంచి అగ్గిపెట్లు తీసుకొచ్చామని చెప్పుకుంటా అసలు నా డౌట్ వస్తున్నదండి ఈ తెలుగుదేశంలో ఏదో ప్లాన్ ఉందండి దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది దీని మీద ఎంక్వైరీ చేయాలి దీన్ని లేని పోనట్టు అని కూడా సృష్టిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయం పక్క రాష్ట్రాలు సలహాలు ఇస్తున్నారు పక్క రాష్ట్రాలు సలహాలు ఇస్తున్నాయి ఆడ బెంగళూరు ఉంది అందరు కలుసుకుని ఎట్ట యుద్ధం చేద్దాం తమిళనాడు ఎట్ట యుద్ధం చేస్తాం అని చెప్పాలి నేనంట తమిళనాడు నుంచి నెల్లూరు నుంచి ఎందుకు ఆ కడప నుంచి కూడా తీసుకొచ్చాను చెప్పండి అవి ఉన్నాయి కదా అవి కూడా తీసుకొచ్చినా అని చెప్పండి అది తప్పది అవన్నీ మాట్లాడకూడదు ఒక మనిషి చెప్పేప్పుడు ఏం చెప్పాలి అయ్యా ఎట్ట చేద్దాం మనంతా యుద్ధం చేద్దాం ఏసీలో కూర్చొని సెల్ఫీలు చికెన్లు చేసుకొని అది ఇచ్చేది సెల్ఫీలు ఎవరికి ఎంతమంది సహాయం చేస్తాం మనకు ఓడిపోయినోడికి కూడా వాడికి ఓట్లు పడ్డాయి వాడు కూడా వేయాలి ఇప్పుడు ప్రజలకి ఏంది సావు బతుకుల్లో ఉండే టైం ఫుడ్ కి అల్లాడుతున్నారు టీవీలో చూపిస్తున్నారు కదా ఇదే టీవీలు ఏమంటున్నారు రాజకీయ నాయకులు ఆడుకూర్చుండారయ్యా ఎందుకు సర్వీస్ చేయాలని మీరే చూపిస్తుంటారు మళ్ళీ మీరే మరి డిస్టెన్స్ సోషల్ మీడియా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అడగాలి మెయింటైన్ చేస్తున్నాం ఎందుకు మెయింటైన్ చూడండి రైట్ చూడండి మేము మెయింటైన్ చెప్తే అడగండి అంతేగాని ప్రతి దానికి రాజకీయం చేయాలంటే అందరూ రాజకీయం మాట్లాడతారు హెరిటేజ్ కి వచ్చింది హెరిటేజ్ వచ్చింది హైదరాబాద్ దాదాపు 10 లక్షల మందికి అతని వాళ్ళు వచ్చేసిందని చెప్పే వచ్చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు కంపెనీ 10 లక్షల మంది హెరిటేజ్ వచ్చేసింది అటైతే ఒక్కరి మీద శ్రీకాళహస్తిలో రండి విచారణ చేయండి ఒక్కరు ప్రూఫ్ చేయమని చెప్పండి నేను 10 రోజుల నుంచి అడుగుతున్నాను ఒక్క ప్రూవ్ చేయమంటున్నాం ఎవరు చేయరు ర్యాలీ ర్యాలీ అంటే ప్రజలతో పోయేది ర్యాలీ ఫుడ్ తో పోయేది ర్యాలీ అంటారు దాన్ని ఎవరికి ఒక్కరు రాలా నాకు రాలా నాకు కూడా వచ్చిన 6 మందికి రాలా ట్రాక్టర్ వాళ్ళకి రాలా మేము తీసుకొస్తామా ఏందది అంటే అమెరికా తీసుకొని వచ్చినారా లండన్ తీసుకొని వచ్చినారా ఏందన్నా అది రాణికి వచ్చింది రాణి కావాలని చెప్పించుకుంటారా ఇప్పుడు అది రాష్ట్రంలో దేశంలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిని చూసి అందరు నేర్చుకుంటా ఉన్నారు ఈ రోజు టెస్టింగ్ కిట్లు అన్ని తెచ్చి దాని మీద విధానం చేస్తారా దాన్ని చూసి ఇంకొక రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చారు మనం తెద్దాం పోటీ పెట్టి టెస్టులు చేస్తున్నారు మన రాష్ట్రం హైయెస్ట్ దాంట్లో కాలాస హైయెస్ట్ టెస్టులు ఈ రోజు నిర్వహిస్తున్నాం మేము దాని ఎంత చెప్పినా కూడా సౌత్ కొరియా అని తెప్పించినాం సౌత్ కొరియా నుంచి ఎందుకని ప్రజల మీద అభిమానం ఉంది కాబట్టి ప్రజా నాయకుడు కాబట్టి జనాలకు తొందర కాకూడదని మేము ఎంతసేపు ప్రజల సేవ చేస్తుండే దాని ఎత్తి తెల్లారు లేస్తే ఆ బిందులు కడ రచ్చేసినట్టుగా తెలుగుదేశం వాళ్ళకి ఏం వస్తుంది ఈ రోజు ఏంది మేకప్ రేపేంది రేపేం వైఎస్ఆర్ పార్టీ దిండించాలి ఈ రోజు ఏంది దిండించాలి మనం ఏం సహాయం చేస్తున్నాం వద్దయ్యా మీరు సహాయం చేసింది రాని పోటీ నేను పొప్పిచ్చా నువ్వు కంది పొప్పియా నువ్వు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి మీ ఎమ్మెల్యే ఎంతమంది చేస్తున్నారు రాష్ట్రంలో పంది కుక్కలా తిన్నారు ఏది నీరు భూమి చెట్టు ఇంకొక గాలి ఒక టమ్మల అన్ని తినేశారు ఇళ్లలో దాచిపో కోర్టులో ప్రజలు ఎంత తినాలి ఇప్పుడు 40% ఉన్నారు పేదోళ్ళు 40% పేదోళ్ళు ఉన్నారు సహాయం చేస్తా ఉన్నారు ఎవరి పాటికి ఇప్పుడు ఢిల్లీలో వచ్చింది మనకేమైనా స్మెల్ వస్తుందా ఢిల్లీలో వచ్చింది మనకు వచ్చేదానికి వాళ్ళకి తెలుస్తుందా వచ్చింది వాళ్ళు లండన్ నుంచి వచ్చినాడు వచ్చింది ఏం చేస్తాము దానికి మనకు వాళ్ళు వచ్చినడు తెలుగుదేశం అని చెప్పి నేను విమర్శించడానికి వస్తుంది అయ్యా నీ కరోనా తెలుగుదేశంలోకి వచ్చింది నీ వల్ల కాలా సంచిచ్చినావు నువ్వు నల్లని తీసుకొచ్చినావు నేను అంటానా మానవత్వం ఆ రోజు ర్యాలీ లేదే ఫస్ట్ వచ్చినప్పుడు లండన్ నుంచి వచ్చినప్పుడు ర్యాలీ లేదే ఫస్ట్ కరోనా వచ్చింది జిల్లాలో
తెలుగుదేశంకి వచ్చింది తెలుగుదేశం అంటానా? కాదు. కరోనాకి తెలుగుదేశమా వైఎస్ఆరా సిపిఎమ్మా ఉండదు. అదేమన్నా అమ్మాయా అబ్బాయి కాదు, పెళ్ళి అయ్యో నీకేం చేస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది అదొకటి చెప్తున్నారు. కరోనా మేము ఉంటే ఏంది మీరు సాధించేది? ఫస్ట్ సహాయం చేయండి, 10 మందికి దానం చేయండి. మేము సరే మేము చేయవద్దన్నారు, మీరు చేయండి, మేము కూర్చుంటాం, మీరు చేయండి అయ్యా, మీరు చేయండి ఏదో ఒకటి. చేసేవాళ్ళు చేయనీరు. ఇప్పుడు ఆమె చెప్పింది ఏం చెప్పింది ఆమె? మేడం నేను సహాయం చేస్తున్నాను. అది అది మెచ్చుకుంటాను నేను. ఎదుట లేడీ ఎంత బాగా మాట్లాడుతుంది, నేను పోయినాను, నేను ఎంతో మంది సహాయం చేశానండి, నా బిడ్డ బొమ్మన్నాడు ప్రాణాన్ని త్యాగం చేసి పోతున్నది మేడం. అవి నాకు ఎవరో కూడా తెలియదు మేడం. ఎంకరేజ్ చేద్దాం రమాదేవి గారు, అటు ఎంకరేజ్ చేయాలి మనం. పార్టీలు కాదు ఇక్కడ, మానవత్వం, మానవత్వం నో పార్టీ. ఈ టైంలో రచ్చలేసుకో మనం. ఈ టైం అయింది, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏడుస్తున్నారండి ఫుడ్కి లేకుండా. అమెరికాలో 2000 వెహికల్స్ అండి ఫుడ్ బ్రెడ్ కోసం అండి, మాస్కులు లేవండి. మన రాష్ట్రం ఇంటికి 3 ఇస్తున్నదండి, ఏ రాష్ట్రం ఇస్తున్నదండి? అప్పులు ఉండే రాష్ట్రం అండి. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 0 వడ్డీ, ఆ గడుసున్న మగోడు అండి, గడుసున్న మగోడు, గడుసున్న మగోడు మా జగన్మోహన్ రెడ్డి. ఈ టైంలో పేదల కోసం ఆలోచిస్తున్నాడు, చదువుకుని విద్యార్థులకు డబ్బు ఇస్తున్నాడు. ఈ టైంలో చంద్రబాబు అప్పు చేసి వెళ్ళిపోయినాడు కదా, పరా హైదరాబాద్ లో కూర్చున్నాడు కదా, అక్కడ పోయినట్టు కూర్చోడు కదా.